మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై కొత్త దర్శకుడు రాజేందర్ రెడ్డి రూపొందించిన చిత్రం అమిగోస్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో ఆశికా రంగనాథ్ ఫీమేల్ లీడ్గా నటించింది. డాపెల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతూ ఉన్న అమిగోస్ మూవీపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. కళ్యాణ్ రామ్ సైతం ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్కు హామీ ఇచ్చాడు. బింబిస్తార్ రిలీజ్ టైంలోనూ కళ్యాణ్ రామ్ ఇదే విధమైన స్టేట్మెంట్ ఇవ్వగా ఆ సినిమా హిట్ అయింది. సో ఇది కూడా తప్పకుండా హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు. అయితే అమిగోస్ రిజల్ట్పై ఎన్టీఆర్ చెప్పిన జరుగుతుంది అన్న న్యూస్ హల్చల్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాను మొట్టమొదట చూసిన ఎన్టీఆర్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించాడు. అలాగే అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా గెస్ట్గా హాజరైన తారక్ ఇటీవలే ప్రైవేట్ స్క్రీనింగ్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి సెకండ్ హాఫ్ తనకు బాగా నచ్చడంతో రిజల్ట్పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మొదటిసారి ట్రిపుల్ రోల్ చేస్తూ ఉండగా డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కించారు డైరెక్టర్ రాజేందర్ రెడ్డి. ఒకే రూపాన్ని కలిగిన ముగ్గురు వేర్వేరు వ్యక్తుల మీటింగ్, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో ఈ కథ ఉండనుంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమిగోస్ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న కళ్యాణ్ రామ్ త్వరలోనే బింబిసార సీక్వెల్ షూటింగ్ను కూడా ప్రారంభించనున్నారు.